ఆంధ్రజ్యోతి. ప్రేమించాడని ప్రాణం తీశారు నరి రోడ్డుపై యువకుడి దారుణ హత్య, ప్రియురాలు కుటుంబ సభ్యుల ఘాతుకం, యువతి కళ్ళ ఎదుటే కిరాతకం, నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు. 13వ పేజీలో ఉంది అది, ఎలా జరిగిందో మనకు తెలియదు. ఇటు ప్రేమిస్తాడని చెప్పేసి చంపేసినట్టు పాపం. రాష్ట్రానికి ఫాక్స్కాన్ 10 ఏళ్లలో 100,000 కొలువులు వస్తాయట. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ సెల్ ఫోన్ తయారీ పరిశ్రమ, సీఎం కేసీఆర్ సమక్షంలో సంస్థ ఒప్పందం, కొంగర కలాన్ దుండిగల్ ప్రాంతాల్లో పరిశ్రమ, అన్ని రకాలుగా సాయం అందిస్తాం, భారీ పెట్టుబడుల రాక ప్రభుత్వ నిర్ణయం విజయమట, స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చర్యలని కేసీఆర్. స్థానికులు అంటే ఎవరు కేసీఆర్? ఇప్పుడు పోలీసు ఉద్యోగాల ఎంతమంది ఉన్నారు? ఆంధ్రలో మంపిస్తానోగా, ఏడ కూడా హలే ఉన్నారు. కాదు ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నట్టుగానే చేసింది కాదు, ఇప్పుడు ఈనాడు కూడా అదే చేసింది. 10 ఏళ్లలో 100,000 ఇది ఎందుకు పెట్టి 10 ఏళ్లలో 100,000 కొలువులు అంటే అయిపోయాయి. 10 ఏళ్ళు అంట, 10 ఏళ్ళ రామరావుడు రాకాశవాడు ఆ పాటికి వాళ్ళు పట మారి పంపిస్తారు. బలహీనులు ఎన్నికల కమిషనర్లు కాకూడదు, నియమించిన వారి పట్ల విధేయులుగా ఉండకూడదు. ఇక్కడ రజత్ కుమార్ ను కేసీఆర్ నియమించాడు కదా, ఇక్కడ రజత్ కుమార్ ఏం చేసిండు? కేసీఆర్ అనుకూలంగా ఎన్నికల వ్యవస్థను మార్చింది. అగో అటువంటి దొంగల నుంచి కాపాడాలి. నియమించిన వారి పట్ల విధేయులుగా ఉండకూడదు. సిఇసి ఈసీల నియామకానికి ప్రధాని సిజేఐ లోక్సభలో విపక్ష నేతతో త్రిసభ్య కమిటీ వేయాలి. ఆ కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమించాలి. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు, పార్లమెంట్ లో చట్టం చేసే వరకు ఇది అమల్లో. ప్రజాస్వామ్యంలో ఎన్నికల పవిత్రతను కాపాడాలి. కోర్టులు చట్టాలు చేయలేవన్న అపోహ తొలగింది. ఏదైనా అంశంపై చట్టం లేనప్పుడు దానిపై కోర్టులు ఇచ్చే తీర్పునకు శాసనాధికార లక్షణాలు ఉంటాయి. నియంతృత్వ ధోరణి నిరోధానికి అధికారాల విభజన తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసిందట. అధికారం ఉన్న వారి ఎదుట ధైర్యంగా నిలబడలేని బలహీనులను ఎన్నికల కమిషనర్గా నియమించకూడదు. తనను నియమించిన వారికి రుణపడి ఉండాలని భావించే వ్యక్తులకు ఎన్నికల ప్రక్రియలో చోటు ఇవ్వకూడదు. విపత్కర సమయాల్లో సైతం అధికారంలో ఉన్న వారికి దాస్యం చేయకుండా బలహీనులను కాపాడడానికి ముందుకు వచ్చేలా ఎన్నికల కమిషనర్లు ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు చాలా పెద్ద చేసింది. క్లియర్ చెప్పింది. చేయగలిగి చేయక కమిషనర్ల తీరుతో ఈసీ ప్రభావానికి దెబ్బ. స్వతంత్రతను చేతల్లో చూపిన టిఎన్ శేషన్ ఒక్కరే చాలా గ్రేట్ గొప్పవాడు. ఈసీ తలనొప్పిని అంబేద్కర్ పసిగట్టారు. చట్టం ద్వారా నియామకానికి ప్రతిపాదన అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇదే జరిగితే కొంత ఉపశమనం పూర్తి స్థాయిలో కాదు కానీ కొంత వరకు నయమే. ఇంకా ఈశాన్యంలో కమలవాసి, నాగాలాండ్, త్రిపురలో బీజేపీ విజయం, మేఘాలయలో హంగ్, సంగ్మా పార్టీకి అత్యధికంగా 26 సీట్లు, బీజేపీ యూడీపీతో కలిసి ప్రభుత్వం. మహారాష్ట్రలో బీజేపీకి జనక్, కస్బాపేట్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు, బెంగాల్ శాసనసభలోకి కాంగ్రెస్. సాగర్ది దీకిలో టీఎంసీపై విజయం సాధించినట. నాగాలాండ్, త్రిపురలో విజయం సాధించింది మేఘాలయలో హంగు, సంగ్మా పార్టీకి అత్యధికంగా 26 సీట్లు. ఈశాన్య రాష్ట్రాల ఫలితాల పైన అది. ఇక గవర్నర్పై సుప్రీంకోర్టు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు. 10 బిల్లులను ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టారు. దాంతో తరచూ రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతుంది. బిల్లులు తొక్కిపెట్టే స్వతంత్ర అధికారం గవర్నర్కు లేదు. అసాధారణం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించండి, బిల్లులను ఆమోదించాలని గవర్నర్ ఆదేశించండి. అత్యున్నత న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్, మళ్లీ మొదటికొచ్చిన రాజ్భవన్ ప్రభుత్వ పంచాయతీ. ఇది సిగ్గుచేటు. కేసీఆర్ కు మహిళలంటే అలుసు, అందుకే తమిళసైని పదే పదే అవమానించారు. మరి బీఆర్ఎస్ సర్కార్పై ఎన్ని కేసులు వేయాలి సంజయ్? 700 మందికి ఒక్క శౌచాలయమా? సరూర్ నగర్ జూనియర్ కాలేజీలో అది పనిచేయట్లేదంట. అధికారులు అన్ని కాలేజీల పైన నివేదిక అని చెప్పి హైకోర్టు గౌరవ న్యాయస్థానమా? జర మీరన్న మా బాతాల పోసటిని దౌడ మీదకినో నెత్తి మీదకినో రెండు వేసి ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాల పైన విచారణ చేయండి. హత్రాస్ కేసులో ఒక్కరే దోషి. అత్యాచార ఆరోపణపై కాదు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన మరణానికి కారకుడైనందుకే. యావజ్జీవం, 50,000 ఫైన్. నిర్దోషులుగా మరో 3 దళిత యువతిపై సామూహిక అత్యాచారం కేసులో తీర్పు. శోభనం వైరల్, ఏపీలో భర్త నిర్వాహకం అత్త ఫిర్యాదుతో అరెస్ట్, 14 రోజుల రిమాండ్. బట్ శోభనం చేసుకున్నాడు చేసుకోక దాని వీడియో తీసి స్టేటస్ లో పెట్టి కొంతమంది డౌన్లోడ్ చేసుకొని పాడారు. ఎంతో మొత్తం పెద్ద వైరల్ అవుతుందంట. మనిషి ఇక్కడ కోనసీమ జిల్లాలో అతివ ఆరోగ్యానికి 100 క్లినిక్లు. మహిళా దినోత్సవాన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు. భవిష్యత్తులో 1200కు ప్రతి మంగళవారం క్లినిక్లు, 8 ప్యాకేజీలు, 57 పరీక్షలు. తక్షణమే మందులు అందజేత, అవసరమైతే ఆసుపత్రికి రిఫర్, రోగి వివరాలకు యాప్ తయారు చేస్తా ఉన్నారట. అతివ ఆరోగ్యానికి 100 క్లినిక్లు అట. ఇప్పుడు కొత్తగా అతివ గుర్తుకొచ్చింది మళ్ళా, ఎందుకంటే మహిళా ఓటు అవసరం కదా. ఓటు కాదు, మహిళల కోసం మనం ఇది చేస్తుంటే ఆదర్శరాలైనటువంటి మహిళను అరెస్ట్ చేస్తారా? ఇది కథ అసలు కొట్లాడుతున్నది చూడు.
ఢిల్లీ దీక్షా పోస్టర్ ను విడుదల చేస్తున్న కవిత బీజేపీ చెప్పినట్టు అరెస్ట్ చేస్తే ఏజెన్సీలు ఎందుకు అయ్యో చెల్లెను ఇంకొక రెండు మూడు రోజుల అందుకొని గుంతకపోయేటట్టున్నారన్న సమాచారంతో ఇప్పుడు ఢిల్లీలో 10 తారీఖు దీక్ష పెట్టింది ఎందుకు దీక్ష వాళ్ళ నోటీసులు ఏంగన వాళ్ళకి రిప్లై ఇయ్యాలగా నేను ఢిల్లీలో మహిళా దీక్ష చేస్తా ఉన్నా దయచేసి నేను ఆ తర్వాతనే హాజరైతా అని చెప్పి తప్పించు ఈ ఇప్పుడు ఈ 10 తారీఖు దాకా చేయలేదు అనుకో మళ్ళో కొత్త దీక్ష సురువు చేస్తది yes తప్పించుకోవడానికి ఉన్న దారులన్నీ ఎంకులాడుతుంది చెల్లె మహిళల కోసం గొట్లా ఢిల్లీ ఏది మహిళల కోసం ఏ పోరాటమట ఈమె చేసిన లిక్కర్ దందాతోని ఎన్ని మహిళల పుస్తెలు తెగినాయి తల్లి yes నువ్వు చేసిన పెంటతోని ఏమన్నా ఇజ్జత్ ఉంచినావా తెలంగాణ ఇజ్జత్ను ఢిల్లీ దాకా తీసుకుపోయి పరువు తీస్తివి ఇంకేమో మహిళల కోసం దీక్ష చేస్తాడట దర్యాప్తు సంస్థల టార్గెట్ గా విపక్షాలు ఆ విపక్షాలు దర్యాప్తు సంస్థల టార్గెట్ అట గాడ నిజాం బాద్కి వచ్చినో గాయనని బిలు ఇక చెల్లె కథ చూడ్రి చెల్లె పరిపాలన చెల్లె మాటలకు ఇలా చేతలకు ఏమన్నా చూడ్రి ఎట్లుంటదో కేవలం తప్పించుకోవడానికి డ్రామాలు ఆడుతా ఉంది చెల్లె నమస్కారం నమస్తే ఈయనను చూడండి ఒకసారి కెమెరా పెట్టరు ఈయనను చూడండి మీ పేరు చెప్పండి సార్ నా పేరు గడ్డం సంతోష్ రెడ్డి నిజామాబాద్ జిల్లా ముక్కల్ గ్రామం మండలం ముక్కల్ మీరు ఏం చదువుకున్నారు నేను ఇంటర్ వరకు చదివాను ఇంటర్ వరకు ఏం బిజినెస్ చేస్తారు మీరు నేను అగ్రికల్చర్ అండి అగ్రికల్చర్ చేస్తారు ఇంత ముందు సొసైటీ చైర్మన్ గా చేశాను 7 సంవత్సరాలు ఇప్పుడు ప్రెజెంట్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఇప్పుడు మీది ఏ కాన్స్టిట్యూన్సీ వస్తుంది బాల్కొండ అంటే ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాన్స్టిట్యూన్సీ వస్తుంది ఈ చూడరు ఎంత విచిత్రంగా ఉంటుందో నువ్వు చెప్పండి పెద్ద ఆయన ఏం జరిగిందో అయితే మా ఊర్లో అభివృద్ధి గ్రామంలో అభివృద్ధి జరుగుతలేదని వాట్సాప్లో ఒక మెసేజ్ చేశాను రోడ్లు బాగాలేవు కొత్తగా మండలి ఏర్పాటైంది మాది మండల్ ఆఫీస్ లేదు కిరాయింట్లో ఉంటుంది పోలీస్ స్టేషన్ లేదు అది కూడా కిరాయింట్లో ఉంటుంది దళిత బంధు లేదు మా మండలి ఒక్కరు కూడా రాలేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు మా నాయకులు ఏం చేస్తారు పని వేయాలి కదా ఊరికి అని ప్రశ్నించిన దానికి మరుసటి రోజు మా ఎంపీపీ జడ్పీడీసీ భర్తలు 10 మంది గుండాలతో ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన మీద వెంటనే నేను మా ఊరిలోనే పోలీస్ స్టేషన్ ఉంటుంది ఎస్ఐ గారికి వెళ్ళి వెంటనే కంప్లైంట్ చేశాను దాడికి ప్రతి దాడి కరెక్ట్ కాదని చట్టపరంగానే పోదామని ఎస్ఐ గారికి కంప్లైంట్ చేస్తే స్పాట్లోనే వచ్చి చూసిండు అక్కడ పరిస్థితి ఏంది ఎవరెవరు ఇన్వాల్వ్ అయినరు అన్ని చూసి కూడా కేసు ఫైల్ చేయకుండా ఎఫ్ఐఆర్ చేయకుండా నెల రోజులు దింపించుకున్నాడు మళ్ళీ నేను కమిషనర్కు లెటర్ రాసి లాయర్ త్రూ అప్పుడు చేస్తే ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని అరెస్ట్ లేదు ఏం లేదు ఏదో చిన్న కేసులు పక్కింటి ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు తిట్టుకుంటే ఏం కేసులు ఉంటాయో అవి పెట్టారు నేను ఎస్ఐ గారిని చాలా ఎంతంత ప్రెషర్ చేసిన ఎందుకు కేసు పెడతలేరు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఉండాలి కదా రేపు నాడు మళ్ళీ ఇదే అలసుగా తీసుకొని మళ్ళీ దాడి చేస్తారు అంటే పవర్ అంటే అధికారం ఉన్నారని ఎవరి మీద అంటే వాళ్ళ మీద దాడి చేస్తారా ఇప్పుడు రేపు నాకు పవర్ ఉంటుంది నేను కూడా వెళ్ళి దాడి చేయచ్చా అని చెప్తే ఇక మా చేతిలో ఏం లేదు పైనుంచి ప్రెషర్ ఉంది నేనేం చేయలేను ప్రశాంత్ రెడ్డి నుంచి ప్రశాంత్ రెడ్డి నుంచి రైట్ ఇక్కడ వరకు అయిపోయింది కదా ఈయన గ్రామంలో అభివృద్ధి జరగట్లేదు ప్రభుత్వ పథకాలు అందట్లేదు ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ ఇండ్లలో రెంట్ల స్థానంలో నడుస్తూ ఉన్నాయి అని రోడ్లు లేవని వాట్సాప్లో పెట్టిండు వాట్సాప్లో పెట్టి ప్రశ్నించినందుకు అధికార పార్టీలు చిన్నపైన దాడి చేశారు దాడి చేస్తే ఈయన పోలీస్ స్టేషన్కు న్యాయం కోసం పోతే ఆయన నెల రోజులు తిప్పించుకుని కేసు నమోదు చేయాలి ఆఖరికి వేరే రకంగా ప్రెషర్ తెస్తే కేసు ఏదో తూతూ మంత్రం కేసు పెట్టి వాళ్ళని వదిలేసిండు ఆ తర్వాత ఏమైందంటే వీళ్ళు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీలో చేరాలన్న నిర్ణయం తీసుకున్నారో తర్వాత ఏం జరిగిందో చెప్తా నేను అయితే తర్వాత ఇక కేసు అయిపోయే వాళ్ళకి అదే అలసి అయిపోయింది ఎవరేం చేస్తారా అని చెప్పి బాగా ఇది చేసారు తర్వాత మళ్ళీ మళ్ళీ ఒకసారి గొడవ అయింది గొడవ అయినప్పుడు మా నాన్నని మళ్ళీ కొడుతురేమని మా బాబు కూడా వచ్చి ఆపిండు దానికి మా ముగ్గురి మీద అక్కడ మామూలు సీసీ కెమెరాలు ఉన్నాయి మామూలు చేతులతోటే నూకేసుకున్నాము దానికి ఐరన్ రాడ్లు కట్టెలు బండలతో కొట్టిరని చెప్పి మీ మీద ఉల్టా అక్రమంగా తప్పుడు ఎఫ్ఐఆర్ సృష్టించి మేము ఆ దాడి గొడవ అయినాక సీదా పోలీస్ స్టేషన్కి పోయినాం మేము కూడా కంప్లైంట్ చేద్దామని వాళ్ళు వీళ్ళు పారిపోయినరు మేము ఊరవతల దొరకబట్టి ఇది చేసినామని ఎఫ్ఐఆర్లో ఫైల్ చేసి
త్రినడ శివను కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించారు. తర్వాత మేము బెయిల్ మీద వచ్చేసాం. వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కోపం ఎల్లారగా మా బాబుని నీకు కౌన్సిలింగ్ ఇస్తాం నువ్వు చదువుకుంటావు కదా బీటెక్ స్టూడెంట్ ఇప్పుడు చదువుకుంటావు కదా నీకు కౌన్సిలింగ్ ఇస్తాం రా అని చెప్పి 21వ తారీఖు నాడు ఫిబ్రవరి 21వ నాడు పోలీస్ స్టేషన్‌కి పిలుచుకున్నారు. ఒక్కొక్కడు వేరా అని చెప్తే మేము నమ్మక మా బాబాయిని మా అన్నని ఇద్దర్ని ఇచ్చి పంపించాను. ఆ రోజు పిలుచుకొని ఏం లేదు మాట్లాడలేదు ఏం లేదు వెళ్ళిపో అని చెప్పి పంపించాను. మళ్ళీ మేము తెల్లారి 22వ తారీఖున మళ్ళీ మా బాబుకి ఫోన్ చేసి ఏఎస్ఐ ఫోన్ ద్వారా నువ్వు ఒక్కడేరా బాబు ఎవరిని తీసుకొని రాకు అని చెప్పి మళ్ళీ ఫోన్ చేశాను. మార్నింగ్ 10:30 ఆ టైంలో మా బాబు నమ్మక నాకు ఫోన్ చేశాడు. నేను పొలం దగ్గర ఉన్నాను మరి ఒక్కడు పోకు అని నేను మా ఫ్రెండ్ భూమేశ్వర్ అని మా ఇద్దరము కలిసి ముక్కల్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ బాల్కొండ ఎస్ఐ ఉండి నువ్వు ఇక్కడ కాదు బాల్కొండ పోలీస్ స్టేషన్లో సిఐ ఉన్నాడు అక్కడికి రా అని చెప్తే సరే మీరు వెళ్ళండి మేము వెనుక కార్లో వస్తామని చెప్పి మేము వెనకాల వెళ్ళాము. మేము వెళ్ళేటప్పుడు కూడా ఏఎస్ఐ నాకు ఫోన్ చేసి నాకు కూడా ఫోన్ చేసిండు ఏమే ఎక్కడ దాకా వచ్చారు సార్ అని ఇక్కడ నేను ఉన్నాం సార్ వస్తున్నాం 5 మినిట్స్లో వస్తున్నాం అని చెప్పి మాట్లాడాను. నేను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత 2 అవర్స్ అక్కడనే వెయిట్ చేయించారు పోలీస్ స్టేషన్లో బాల్కొండలో. పోలీస్ స్టేషన్లో వెయిట్ చేయించి 2 అవర్స్ తర్వాత మా బాబుని లోపలికి తీసుకెళ్ళి వెనుక సైడ్ నుంచి ఒక కానిస్టేబుల్ మా బాబు ముందే వీళ్ళని మాటల్లో పెట్టని పంపించి మమ్మల్ని ఇక్కడ మాటల్లో పెట్టి వెనుక సైడ్ నుంచి జీబులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. కిడ్నాప్ చేశారు ఎస్ఐ సిఐ కిడ్నాప్ చేసి అక్కడ కిసానగర్లో ఒకటి వరదకాలు ఉంటుంది దాని పక్కకు తీసుకెళ్లి జీబులో నుంచి దిగు అంటే మా బాబు దిగాని ఎంత కొట్టుకున్నా కానీ ఒక 4-5 పోలీసులు గుంజి అక్కడ గంజాయి ప్యాకెట్లు పెట్టి ఆయన మీద కేసు చేశారు. చూసిరా చూడరిగా ప్రశాంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఉందా చెప్పి ఆ ఫోన్ నెంబర్ చెప్పి. అయితే తర్వాత ఏం చేశానంటే ఆ బాబుని అరెస్ట్ చేసి ఆ బాబుకు నేను మా తమ్ముడు వీళ్ళిద్దరూ వీళ్ళు కూడా గంజాయి కన్జంప్ట్ చేస్తారు అమ్ముతారు ప్లస్ వాళ్ళ కొడుకుకి ఇచ్చి అమ్మిపిస్తారు అని చెప్పి కేసు చేశారు మీ మీద కూడా. ఇప్పుడు చెప్పు కల్వకుంట్ల కవిత ఇడేమో చెప్తా ఉన్నావు కదా అమ్మా ఇడేమో చెప్తా ఉన్నావు కదా ఏమని దర్యాప్తు సంస్థల టార్గెట్గా విపక్షాలని ఈడేం జరుగుతా ఉంది బాల్కొండలో బాల్కొండ ఇక్కడదే మంత్రి గారు నెంబర్ ఊర్లో అభివృద్ధి లేదని ప్రశ్నిస్తే వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు మంత్రి గారు నెంబర్ పెట్టండి బాల్కొండ ఎవరు మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు నెంబర్ పెట్టండి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు నెంబర్ పంపించండి అన్న ప్రశాంత్ రెడ్డి కథ గిట్లున్నది కాదు పోలీసులు ఇప్పుడు ఎప్పుడు అట్లా వాళ్ళే ఉంటారు అధికారంలో ఇష్టం వచ్చినట్టుగా కేసులు బనాయించేసి ఇది తీస్తే ఇక నక్సలైట్లు తయారు కామంటే ఎందుకు తయారు కారా ఇటువంటి లుచ్చా పనులు చేస్తూ ఉంటే బీటెక్ చదువుకుంటున్నటువంటి పిల్లగాడు గ్రామంలో అభివృద్ధి లేదని ప్రశ్నించినందుకు ఉట్టికి ఒక పోస్ట్ పెడితే సోషల్ మీడియాలో కొట్టు దీంట్లో ఆయన ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా ఈ నెంబర్ ఉంది 9866882244
సిఐ గారి నంబర్ ఇంత బేకార్ లుచ్చా గవర్నమెంట్ ని ఇప్పటి వరకు ఎవడు చూడకుండొచ్చుగా 9300 7407 7407 ఏం పేరు గోవర్ధన్ రెడ్డి హలో నమస్తే అండి సిఐ గారు నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నాను సార్ సార్ నమస్తే సార్ చెప్పండి సార్ సార్ ఏంది సార్ ఆ బాల్కొండలో ఏమన్నా ప్రజాస్వామ్యం ఉందా సచ్చిపోయిందా ఏం రాజ్యం నడుస్తుందాడా ఈ అక్రమ కేసులేంది ప్రజల మీద లే సార్ అదంతా పొలిటికల్ గా కావాలని చెప్పేసి క్రియేట్ చేసిన మాకు అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం మాకు లేదు సార్ గత 3 నెలల్లో ఓన్లీ బాల్కొండ పోలీస్ స్టేషన్ లో ఇప్పటి వరకు మేము ఒక 6 గాంజా కేసులు 17 నుంచి 18 మందిని మేము అరెస్ట్ చేసి అమ్మేటవాలని జైలు పంపడం జరిగింది సార్ మీరు ఒక్కసారి గీనతో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే అండి ఎవరు నేను సంతోష్ రెడ్డి సార్ మోన మీరు అరెస్ట్ చేసిన కదా సాయి వాళ్ళ ఫాదర్ని చెప్పండి సార్ ఇప్పుడు మేము కూడా గంజాయి కన్జ్యూమ్ చేస్తాం కదా మేము కూడా అమ్ముతాం కదా మేము ఆ రోజు 11 నుంచి 5:30 వరకు అక్కడ స్టేషన్లోనే ఉన్నాము మరి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేరు ఎఫ్ఐఆర్లో A2 A3 మా నేను మా తమ్ముడే కదా మరి A2 A3 అక్కడే ఉండగా మీరు ఎందుకు అరెస్ట్ చేయలేరు అవును जन उप तिना जन पे प्रशांत रेड्डी इपड़क उड़ा प्रशांत रेड्डी प्रजल सीसी फुटेज इस्ता मर अभी అవన్నీ దొంగ కేసులు అన్నట్టే మేము ఫస్ట్ ముప్పాల్కి వెళ్ళాము మేము ముగ్గురం ముప్పాల్ పోలీస్ స్టేషన్ ఇప్పియండి ఇగో నేను ఏమంటున్నా ముప్పాల్ దిస్తావా పోని వేలాది మంది ప్రజల సాక్షిగా చెప్తున్నారు మీరు ముప్పకాలు ఇవ్వండి వాళ్ళు పోతారు కానీ ఒక మాట చెప్తున్న సిఐ గారు మీకు జీతం ఇగో సార్ వినండి సార్ ఇప్పుడు మీకు జీతం ఇస్తుంది మేం సార్ ప్రజలం ఇస్తున్నాం మరి మీరు మంత్రి గారికి జీతం ప్రశాంత్ రెడ్డి గారికి జీతం కూడా మేమే ఇస్తున్నాం అటువంటప్పుడు ప్రజల పక్షాన నిలబడండి ఏదో విలేజ్ డెవలప్మెంట్ కోసం వాట్సాప్ లో పెడితే గింత కక్ష సాధింపు పెట్టి బీటెక్ చదివే పోరన్ పైన గాంజాయి కేసు పెట్టి తప్పుడు కేసులు పెట్టిరని నేను చెప్పట్లేదు కానీ ఒక అమాయకులైనటువంటి ప్రజల్ని తీసుకుపోయి ఎవరి సౌజన్యం కోసం ఎవరిని మెప్పించడానికి హింసిస్తా ఉన్నారు మీరు ఇప్పుడు A2 A3 నేను మా తమ్ముడుగా సార్ ఇప్పుడు 23వ తారీఖు నుంచి మేము మా ఇంట్లోనే ఊర్లోనే ఉంటున్నాము ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మేము మేము తప్పు చేసినాం కదా ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అవును మేము ఇంట్లోనే ఉన్నాం సార్ ఇంట్లోనే ఉన్నాము వారం ఇప్పుడు 10 రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నాం ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మరి అరెస్ట్ చేయాల్సింది వీళ్ళని కాదు మీ అందరిని అరెస్ట్ చేయాలి ఫస్ట్
మిమ్మల్ని అరెస్ట్ చేసి అసలు అసలు విచారణ మీ పైన జరిగితే ఈ దొంగేవాడు దొరేవాడు అనేది బయటికి వస్తది. బరాబర్ చేసిరు. మమ్మల్ని అరెస్ట్ చేస్తే సార్ వీళ్ళ ఇంటికా ఇప్పుడు ఇంకేమైనా కేసులు పెట్టుకొని ఒకటి ఏందంటే సిఐ గారు అల్టిమేట్ గా దేనికైనా ఒక ఒక పాయింట్ ఉంటది ఆ పాయింట్ వరకు మీరు ఇంకా కేసులు పెడతాం రౌడీ షీట్ లో ఓపెన్ చేస్తాం మీ మీ ప్రశాంత్ రెడ్డి కంటే ఆర్మూర్ పాండేనా ఏమన్నట్టుండు గా జరా అంటే ఒక ఒకటైతే నిజం ప్రశాంత్ రెడ్డి గారు మహా అయితే ఇంకొక ఆరు నెలలు ఉంటాడు ఆ తర్వాత ప్రజలు వస్తారు మీ పని మీరు చేసినంటే మీ పని మీరు చేసినంటే ఓ బాధితుడు ఫిర్యాదిస్తే నెల రోజుల దాకా ఎఫ్ఐఆర్ కట్టరా ఒక స్టేషన్ పిలిపించుకొని కేసులు పెట్టుడంటే ఒక 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 మనిషిని స్టేషన్ కు వెళ్ళాలంటే కనీసం ఒక నోటీస్ సర్వ్ చేయాలన్న ఇంకొక జ్ఞానం లేదా సార్ ఇవాళ నేను పంపిస్తాను మా ప్రతినిధిని పంపిస్తాను మీరు సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వండి ఏంటంటే కేవలం వాట్సాప్ గ్రూప్ లో పెడితే కక్ష సాధింపు చర్యగా వేముల ప్రశాంత్ రెడ్డి అప్పుడు చెప్పిండుగా కోట్ల రూపాయలు పెట్టి గెలిచిన నేనని చెప్పి దాని ఏమంటారు ఇదేమనే జామకాయని కస్టడాపిల ఏదో అనేగా ఈ పండితుడు పరిపాలన చేత కాదు మంత్రి పదవిని అనుభవించుకుంటూ భూ కబ్జాలు అనేకమైనటువంటి దందాలు పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేసుకుంటూ పాపం ఆ సీఐ ఏదో ఏం చేయాలనో నెచ్చి గుద్దుకుంటాడు ఇక పోయి నేనెందుకు ఇరికినా అంతే కదా అన్న దీంట్లో సిఐ ఎస్ఐ ప్లస్ ఎంఆర్ఓ ఇంకా కానిస్టేబుల్ ఒక నాలుగైదుగురు వీళ్ళందరూ ఇన్వాల్వ్ వీళ్ళందరి పైన నువ్వు కేసు పెట్టొచ్చు అన్న విషయం నీకు తెలుసా ఆల్రెడీ హైకోర్టులో కేసు పెట్టాము రిట్ వేసాము జడ్జి కూడా సీసీ ఫుటేజ్ అడిగితే లేవని చెప్తున్నారు రెండు స్టేషన్లలో ఇక ఇప్పుడేమో ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఉన్నాయి అన్నాడు కదా ఇస్తా అన్నాడు కదా రేపు మళ్ళీ లైన్ లోకి తీసుకుందాం కానీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గింత చిల్లర వ్యవహారం గింత పోలీస్ వ్యవస్థ మీరు ఏమనుకుంటారంటే మా అధికారం ఉంది అణిచివేసుకో అల్టిమేట్ గా ఓటు వచ్చినప్పుడు మీరంతా రాజకీయంగా కుక్క సావు వస్తారు ఆర్మూరు పాండు కానీ నువ్వు కానీ ఆ నిజామాబాద్ జిల్లా జనం రక్తం తాగుతా ఉన్నారు కదా ఎన్ని రోజులు తాగుతారు మహా ఎన్నికలు వచ్చేదాకా ఇంకొక ఆరు నెలలు ఉంది ఆరు నెలల్లో మీ దుకాణం బంద్ అవుతుంది అప్పుడు మీ పరిస్థితి మీ ఘోరం ఎట్లుంటుందో ప్రజలు అప్పుడు చూపిస్తారు వచ్చేటోడు విపక్ష నాయకుడు వచ్చేటోడు ఎమ్మెల్యే అయినోడు ఊకుంటాడు అప్పుడు ఇంకో విషయం అన్న ఇప్పుడు మేము ఆల్రెడీ హైకోర్టులో చేశాము జడ్జి గారు విచారణకు ఆదేశించారు ఆరు వారాల్లో టేబుల్ మీద పెట్టాలని చెప్పారు పూర్తి ఎంక్వైరీ చేసి ఇంకొకటి మేము హెచ్ఆర్సి కూడా పోతున్నాము హ్యూమన్ రైట్ కమిషన్ ప్లస్ గవర్నర్ కూడా ఇస్తున్నాము నేను ఏమంటున్నా వీళ్ళు తప్పుడు కేసులు పెట్టి వీళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాయేటట్టు చేయండి ఫస్ట్ ఆ పని చేయండి నీ మీద అయిన సెక్షన్స్ వాళ్ళ మీద ఎందుకు కాకూడదు పోలీసు వాళ్ళ మీద కేసులు కావాలా ఎవడెవడైతే ఇన్వాల్వ్ అయిండో అన్యాయంగా నేను ఇబ్బంది పెట్టిరో వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు కావాలి త్రూ కోర్టు ద్వారా తీసుకురా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించు ఇప్పుడు ఈ రోజు నాకేందన్న రేపు ఇంకొకరి మీద కూడా చేస్తారు పోలీసులే చేస్తే ఎట్లా ఇక్కడ ఒక ఒక చిన్న పోల్ పెడదాం ప్రజలారా ఈ పోల్లో మీరు పాల్గొని చెప్పండి మీ పేరన్న సంతోష్ రెడ్డి
చట్టాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు పోలీసులు ఇది దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఇగో నాపై అక్రమ కేసులు పెట్టారు అంటున్న బాల్కొండ సంతోష్ రెడ్డి వాదనతో ఏకీభవిస్తారా నిజంగా పెట్టిన అక్రమ కేసులు అయితే మీరు సంతోష్ రెడ్డికి మద్దతు చేయొచ్చు కాదు నిజమైన కేసులు అనుకుంటే పోలీసులకు మద్దతు చేయాలనుకుంటే ఇక్కడ చేయండి కాసేపట్లో రిజల్ట్స్ చూద్దాం ఇంకో విషయం అన్న మా బాబుని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు కదా జడ్జి మేడం ఏమన్నారంటే సరే తండ్రి బాబాయ్ గంజాయి అమ్ముతారు కాచు ఎంత తెలివి తక్కువన కొడుకు ఇచ్చాము ఇప్పిస్తారా అనే పాయింట్ మీద వెంటనే బెయిల్ ఇచ్చేసింది అన్న జడ్జి గారు కూడా అర్థం చేసుకున్నారు పోలీసు అర్థం అయితలేదు అవగట్లుంటది చూడు తండ్రి తండ్రి బాబా ఇది ఎంత లుచ్చ వ్యవహారం అంటే ప్రశాంత్ రెడ్డి తోని బతుకు జడ గివ్వాలా నువ్వు చేయాల్సిన పనులు రైట్ ఇవి 100% అక్రమ కేసులు అని చెప్పి 96% మంది ప్రజలు చెప్తున్నటువంటి మాట సిగ్గుండాలి ప్రశాంత్ రెడ్డి నెంబర్ ఒకసారి ప్రజలారా ప్రశాంత్ రెడ్డి గారు ఆయన ఫోన్ లేపుతలేడు పెట్టురి ఇది పెట్టు ఈ నెంబర్ పెట్టు ఇగో ప్రశాంత్ రెడ్డి గారు ఫోన్ లేపేదాకా పెట్టురి అయ్యా జాగీర తెలంగాణ రాష్ట్రం వ్యవస్థ వాడుకుంటానుకు మీ అయ్యదా తెలంగాణ రాష్ట్రం మాది ప్రజలది తెలంగాణ ప్రజలది పోలీసులకు ప్రశాంత్ రెడ్డికి జీతం ఇస్తుంది మేము నీ తాత జాగీరైనట్టుగా 9866 చెప్పు నెంబర్ చెప్పు 9866 88 2244 9866 88 2244 मिनिस्टर प्रशांत रेड्डी इला टार्चर चेस्तावा जना कथ एडंगीरंत इवलू प्रजास्वाम्य प्रजक हक्ल आ हक्ल कलराशा रईट ప్రజలారా ఇన ప్రశాంత్ రెడ్డి నెంబర్ ఇడ పైన కనిపిస్తుంది అఫిడవిట్ ప్రకారం ఆయన నెంబర్ ఎవరు మంత్రి ప్రశాంత్ రెడ్డి జర ఫోన్లు చేసి లేపేదాకా లేపేటట్టు చేయరి లేపితే నాకు చెప్పురు ఒక మాట నేను చేస్తే లేపట్లేదు ప్రశాంత్ రెడ్డి గారు లేపితే చూడరి పెద్దన నువ్వు కూర్చో నీ బొచ్చు కూడా బీకరాలేం అర్థమైందా ఓకే అన్న అరాచకం మించినప్పుడు ఇచ్చే ఉంటది కుండ వలిగిపోయేటప్పుడు ఏమవుతుంది నీళ్ళు ఎక్కువ అవుతుంటాయి అన్నట్టు ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఆ ఒత్తిడి ఇప్పుడు వాళ్ళ కుండ వలిగిపోయే టైం అయింది ఇదే జరుగుతూ ఉంటాయి రైట్ అన్న కూర్చోండి ఇక చూసిరు కదా ఒక ఈడ సెల్లే చెప్తుంది దర్యాప్తు సంస్థలు టార్గెట్ విపక్షాలట మరి ఈడ చేస్తుంది ఏంది సెల్లే సాయి సంసారి బో ముచ్చట చెప్పుమంటే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చెప్తుంది ఇప్పుడు కొత్తగా ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు కోసం ఈ సిపాయి వెళ్ళింది ఇక పోరాటాన్ని మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం 10 తారీఖు ఏం లేదు ఈ 10 తారీఖు లోపల నోటీసులు వస్తే నాకు 10 తారీఖు రిజర్వేషన్ బిల్లు ఉంది కొట్లాడుతున్నా కాబట్టి నేను రాలేను విచారణ కని తప్పించుకుంటాను కన్నట్టు ఈ డ్రామా నేను చెప్తున్నాగా కేసీఆర్ అంతా పిరికోడి భూమి మీద ఉండడబ్బా కవితను పట్టకపోతే కథం కేసీఆర్ పని మీరు చూడరు దమ్ముంటే భారతీయ జనతా పార్టీ మీకు దమ్ముంటే ఇవి అంటుందిగా బీజేపీ చెప్తే బీజేపీ చెప్పాలి కూడా అరెస్ట్ చేయమని ఎందుకు చెప్పారు భారతీయ జనతా పార్టీ సూచించొచ్చు అన్ని రాష్ట్రాల నాయకురాలకు పిలుపు అగో అదానిపై దారి మళ్లించేందుకే గ్యాస్ సిలిండర్ ధర అబ్బా ఏమన్నా సుప్రీంకోర్టు తీర్పుతో మోడీ మంచి నుంచి ఎన్నికల సంఘాన్ని విముక్తి ఎమ్మెల్సీ కలవకుండా కవిత వ్యాఖ్యలు ఈమె చెయ్యని దందాలు భూ కబ్జాలు బెదిరింపులు ఆ తర్వాత ఏది లిక్కర్ దందాలు ఎంక్రోచ్మెంట్లు ఒక్క దంద కాదు ఒక మహిళ చేయకూడని అన్ని కలిసి పనులు చేసింది సెల్లె అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని మహిళా రిజర్వేషన్ కోసం ఎందుకు కోరాడుతుందంటే అన్ని రంగాల్లో ముందు ఉండాలని కోరాడుతుంది అట్లా ఇప్పుడు నేను మహిళల కోసం కొట్లాడుతుంటే నన్ను అరెస్ట్ చేసిందేవో సారదంద అన్ని రంగాల్లో సారదంద ఇక అదాని షేర్ల పత్రంపై నిపుణుల సంఘం అంటూ ఇప్పటిదాకా మనం చూసుకున్నాం కదా అది సత్యమేవ జయతే సుప్రీం కమిటీపై గౌతమ్ అదాని ట్వీట్ చేసిందట అదానిపై జేపీసీ వేయాల్సిందే అప్పుడే వాస్తవాలు వెలుగులోకి సుప్రీం కమిటీతో మోదీకి బంధం తేలదు
కమిటీ సెబీ నిబంధనల ఆక్రమణను దర్యాప్తుకే పరిమితం మా డిమాండ్ మళ్ళీ పార్లమెంట్ లో లేవనెత్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట కేసీఆర్ ముసలోడైండు ఇక రాజకీయ సన్యాసమే బై బై కేసీఆర్ ఎన్నికల్లో మా నినాదం కేటీఆర్ సీఎం అంటూ బీఆర్ఎస్ లో ఒత్తిడి గ్యాస్ ధర పెంచి మహిళలకు మోడీ షాక్ నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు బూటకం మంత్రి రామారావు పెద్ద డ్రామారావు హాత్సయా జోడో యాత్రలో రేవంత్ రెడ్డి వాస్తవానికి కూడా ఇలకి ఇలకి ఎన్ని పేర్లు పెట్టినామా కేసీఆర్ కు బాతాల పోషిట్ అని పెట్టినా రామారావును డ్రామారావు అని పెట్టినా కవితకన్ తైతకన్ పెట్టినా సంతోష్ రావును హ్యాపీ రావు అని పెట్టినా ఆర్మూరుని పాండు అని పెట్టినా ఈ అంగూటి యా ప్లీజ్ కమ్ ఈయన అంగూటి ఇక సదువుల తల్లి సరస్వతి రండి బ్రదర్ హాయ్ థ్యాంక్ యూ నా పేరు కిరణ్ అండి ఆమె పేరు ప్రవళిక రామా రా తంది ఈ మంత్ లాస్ట్ మంత్ బర్త్డే ఉండేది ఓకే అది పార్టీస్ అవి చేసుకుంటా దానికంటే మీకు 20 శాతం బెటర్ అనిపించి థాంక్ యూ సో మచ్ మా కాడ కూడా నిధుల కొరత ఏర్పడ్డది ప్రజలు ఎక్కువైపోయారు నార్మల్గా డైలీ చూస్తూ ఉంటా నాకు తెలుసు ఇల్లు కట్టించింది 200 పైన ఆపరేషన్ చేయించింది అంతా తెలుసు ఓకే దాని గురించి వీళ్ళకి చెప్తే వీళ్ళు కూడా లేదు తప్పకుండా ఇద్దామన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ ఓకే అన్న సో ప్రవళిక మీరే కదా ప్రవళిక తన బర్త్డేకి సంబంధించినటువంటి కార్యక్రమాలను నిలుపు చేసుకొని 10,000 రూపాయలు తీన్మార్మల్ టీమ్ సొసైటీకి అందించింది బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ మీరు 100 కాలాల పాటు చల్లగా బ్రతకాలని క్యూనిస్ కోరుకుంటా ఉంది ఈ 10,000 ఒక్క బిడ్డనన్నా రక్షిస్తాయి ఒక్క బిడ్డనన్నా రక్షిస్తాయి వాళ్ళ కుటుంబంలో సంతోషం ఖచ్చితంగా ఉంటుంది సో అసలు ఇది పక్కన పెట్టండి నన్ను ఎందుకు నమ్ముతున్నారు అంటే మీ నువ్వు మీరు చేసేదని కలవాలని నేను చూశాను చాలా అంటే నేను వీడియోస్ అవే చూడటమే ఎప్పుడు నేను డైరెక్ట్గా ఎప్పుడు కలవలేదు పిల్లలకు ఆపరేషన్ చేయించింది కానీ మీరు ఎవరికైనా హాస్పిటల్కి కాల్ చేసి నేను ఇలా మాట్లాడుతున్నా అని చెప్పి వాళ్ళకి రేట్ తగ్గించి తక్కువ రేట్ చేయటం కానీ ఒక ఆడావిడికి సంథింగ్ ఒక బాత్రూంలో ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టించారు కదా అవును అది చూశాను మీరు ఒక గుడిసెలో ఉన్న ఆవిడికి కిందకి దూరి వెళ్ళి ఒకసారి ఇల్లు కట్టించారు అవి చూశాను అవి కలర్ చూసినవే కదా నేను అంతకే నేను బాగా నమ్ముతాను అన్నమాట థ్యాంక్ యూ లాస్ట్ 3 ఇయర్స్ మాకు కావాల్సింది చెక్కులు కాదు ఈ నమ్మకం కావాలి మాకు నేను నమ్మాను నేను వీళ్ళని నమ్మించాను ఓకే నాది బట్ రీసెంట్ లోనే ఉంది ఇంకో 3 మంత్స్ లో నేను వస్తా మళ్ళీ రైట్ థ్యాంక్ యూ కానీ రైట్ టు రీకాల్ అనేది మనకు అవసరం అన్న నేను దాని గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నా నాకు తెలుసు రా దాని గురించి నేను దాని గురించి ఒక సెపరేట్ వీడియో చేద్దామని అనుకుంటున్నా మాకు ఆ విషయంలో మీ మద్దతు ఇవ్వండి తప్పకుండా అన్న రైట్ టు రీకాల్ అనేది మన జీవితాలను మారుస్తుంది అప్పుడు మనం చెక్కులు ఇవ్వాల్సిన నేను దాని గురించి విలేకరి కూడా మాట్లాడినట్టు గుర్తున్నాను ఒకసారి మాట్లాడాను రైట్ టు రీకాల్ అంటే ఓటు వేయడమే కాదు ఇప్పుడు ఓటు వేస్తాం అతడు మనకు చెప్పిన పని చేయట్లేదు మళ్ళీ మన ఓటు మనం వాపస్ తీసుకునే రైట్ మనకు రావాలి మధ్యలోనే అతన్ని దించేయాలనేది రీకాల్ చేయొచ్చు మన ఉద్యమం అన్నట్టు అప్పుడు ఏమవుతుంది అంటే మన పిల్లలకు ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు 700 మంది స్టూడెంట్లకు ఒకటే టాయిలెట్ ఒక టాయిలెట్ ఉంది ఇక్కడ ఇదే సరూర్ నగర్ లో నేను ఆ రోజు చెప్పిన మార్నింగ్ న్యూస్ లో నేను ఒక రోజులో ఇక్కడ టాయిలెట్స్ కట్టిస్తాను కానీ తీన్మార్మలన కట్టిస్తే కుదరదు అని చెప్పి మంత్రి సవితారేంద్రారెడ్డి గారు మమ్మల్ని కట్టనివ్వలేదు అప్పటికప్పుడు మమ్మల్ని కట్టనివ్వలేదు తీవ్ర ఆఖరికి ఏమైంది హైకోర్టుకు పోయింది అంశం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది మమ్మల్ని చేయనీయలేదు వాళ్ళు చేయలేదు 700 మంది బిడ్డలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకు ఒకటే టాయిలెట్ ఉంటే ఎట్లా నడుస్తుంది ఇది 400 మంది అమ్మాయిలు ఇందులో అయితే అప్పుడు ఒకవేళ మన దగ్గర రైట్ టు రీకాల్ అనే రైట్ ఉందనుకో మన కాడ ఓటు వాపస్ తీసుకునే రైట్ ఉంటే సవితా ఇంద్రారెడ్డికి ఓటేసినాం కదా ఆమె ఓటును వాపస్ తీసుకుంటే ఆమె పదవి పోతుంది కదా అప్పుడు టాయిలెట్స్ కట్టదా కడుతుంది భయంతో కడుతుంది అప్పుడు అందుకోసమనే రైట్ టు రీకాల్ కావాలి మనకు అని చెప్తా ఉన్నాము థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్ మీ ఫోన్ నెంబర్ అక్కడ రాసివ్వండి ఇది ఎవరికి పోతుందో మీకు ఇన్ఫార్మ్ చేస్తారు ఓకే రైట్ థ్యాంక్ యూ కేసీఆర్ ముసలోడైండు ఇక రాజకీయ సన్యాసమే ఆల్రెడీ కేసీఆర్ సన్యాసంతో రాజకీయం చేస్తుండు అంతే రాజకీయ సన్యాసంగా సన్యాసయ్యే రాజకీయం చేస్తుడు కేసీఆర్ ఎప్పుడు సన్నాసి మాటలు తప్ప ఇంకేమైనా ఒరిజినల్ మాటలుడే కాబట్టి కేసీఆర్ ఆల్రెడీ సన్నాసి రాజకీయం చేస్తుడు ఎవడన్నా రాజకీయ సన్యాసం ఉంటాడు కానీ ఈయన సన్యాసి అయినాక రాజకీయం చేస్తుండ అన్నట్టు